అందరికీ నమస్కారాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల పట్ల ఒక ఉన్మాది పరిపాలనని మరిపించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ తన నే తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం పోలీస్ డీజీపీని కూడా హెచ్చరిస్తున్నాం నేను అడుగుతున్న ఈరోజు డీజీపీని కళా వెంకట్రావు గారు ఆయన చేసిన తప్పేంటి రాముడి తల నరికేస్తే నేను అక్కడ ఇస్తే అది కూడా ఐదో రోజు ఇరవై తొమ్మిదో తారీఖున సంఘటన జరిగింది ముప్పై ఉంది ముప్పై ఒకటి ఉంది ఒకటి ఉంది నేను రెండో తారీఖున పోగ్రామ్ ఇచ్చాను ముఖ్యమంత్రి ముప్పయో తారీఖున అక్కడికి వెళ్ళాడు ఎందుకు ఆయనకి ఏమాత్రం కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని కానీ దేవుళ్ళ పైన దాడులు అరికట్టాలనే ఆలోచన ఉంటే ఎందుకు అక్కడికి వెళ్ళలేదు మంత్రి వెళ్ళడు ఎవ్వరూ వెళ్ళరు నేను రెండవ తారీఖున వెళ్ళిన తర్వాత ఎవరైతే ఏ టూ ఉన్నాడో ఆయన వస్తే ఈ డీజీపీ ఏ విధంగా ఏ చట్టం కింద నువ్వు అలో చేశావు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడన్నా ఈ సాంప్రదాయాలు ఉన్నాయని అడుగుతున్న ఈ డీజీపీని ఒక ప్రతిపక్ష నాయకుడు వేరే పార్టీ లీడర్ నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశాను పన్నెండవ సంవత్సరం ఇది నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇరవై ఆరో సంవత్సరం ఇది అంటే మీకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని దేస లేదు ఎవరు ఏటు కరుడగట్టిన ఒక నేరస్తుడు పోగ్రామ్ పెట్టుకుంటే మీరు నేరుగా పోగ్రామ్ని నాకంటే ముందొచ్చి అడ్డంకులు క్రియేట్ చేయడానికి మీరు చేస్తారా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నది డీజీపీని ఇదేనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధానం అడుగుతున్నా నేను పోతే అడుగడుగున నిలవేస్తారా లారీలు అడ్డం పెడతారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇష్టానుసారంగా చేసి నేను అక్కడికి రావద్దని మీ డిఎస్పిలు చెప్తారా నన్ను నేరస్తుల్ని మీరు అలో చేసి మా ప్రోగ్రామ్ని మీ ముందు పోగ్రామ్ ఇస్తే రాకూడదని అంత మునిపే అనేక సందర్భాల్లో అడ్డుపడ్డారు మీరు పోలీసులు ఉండేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ ప్రతిపక్షాలని అణచివేయడానికి కాదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ప్రజల్లో తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు పోలీసులు తోక జాడించే పరిస్థితి వస్తుంది నిన్న అదే చేశారు ఆయన చేసిన తప్పేంటండి అడుగుతున్నా సమాధానం చెప్పండి డీజీపీని ఏదో మా ఇష్టప్రకారం చేస్తాం మనుషులు చంపేసిన లెక్క పెట్టుకోం దాడులు చేసినా లెక్క పెట్టుకోం లేకపోతే మీ ఇష్టప్రకారం చేసి అణగదొక్కతాం కోర్టును కూడా లెక్క పెట్టుకోమని దారుణమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు కోర్టులు చేవాట్లు పెట్టినా లెక్కలేదు ప్రజలు చేవాట్లు పెట్టినా మీకు లెక్కలేదు ఈరోజు నేను అడుగుతున్నా ఏ రూల్ కింద ఆయన అరెస్ట్ చేశారు రాముడి తల నరికేస్తే నరి కేసారని చెప్పడం తప్ప అని అడుగుతున్నా దానికి మేము వెళితే మీరు అక్కడ ఈరోజు మీరు పెట్టిన కేసులు అయితే చూస్తా ఉంటే సెక్షన్ మూడు వందల ఏడు మూడు వందల ఇరవై ఏడు నాలుగు వందల ఇరవై ఏడు అదే మరిగా ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు నూట ఇరవై ఏ డెత్ విత్ డెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ నేను అడుగుతున్న ఏ విధంగా ఐపీసీ వచ్చింది ఇట్లా అడుగుతున్న ఇండియన్ పీనలు కూడా జగన్ పీనలు కూడా మీరు అమలు చేసేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అని అడుగుతున్న డీజేపీని సమాధానం చెప్పాలి తమాషా అనుకోవద్దండి ఈరోజు ఒకటే అడుగుతున్నా ఇంత దారుణంగా మీరు చేసి ఇంతమందిని చంపిన తర్వాత కూడా మీకు కొంచెమైనా మానసికంగా మార్పు రాలేదని అడుగుతున్నా మాట్లాడితే ఆ యూనియన్స్ బెదిరించి మా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తారా నిన్న స్టేట్మెంట్ ఇస్తారు మాకు పర్మిషన్ ఇస్తారు తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర ఈరోజు మార్నింగ్ క్యాన్సిల్ చేసి మా మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారని అడుగుతున్నా డీజీపీ ఏం చేస్తున్నారు ధర్మ పరిరక్షణ యాత్ర చేసే హక్కు మాకు లేదా అని అడుగుతున్నా ఆన్సర్ దిస్ ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారు మీరు తమాషా నైది తమాషా అట్లాడద్దండి చరిత్రహీనులుగా మిగిలిపోతారు నేను చెప్పాను ఆ రోజు అక్కడికి పోయినప్పుడు మళ్ళా కూడా చూస్తే ఇష్టానుసారంగా ఎవరు పెట్టుకుందారండి మీరు ఎవరిని పెట్టుకొని చేస్తారు నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక క్రిస్టియన్ వాస్తవం నిన్న మొన్న క్రిస్టియన్ సంఘాల మీద నమ్మే స్టేట్మెంట్ స్టేట్మెంట్లు ఇప్పిస్తారా మీరు ఈరోజు ఒక ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్ర ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయం ఫోర్సబుల్ కన్వర్షన్ జరుగుతున్నాయి ప్రవీణ్ చక్రవర్తి అకౌంట్లో చెప్పండి యు ఆన్సర్ దిస్ అలాంటి వాళ్ళని మీరు పాడుతూ నేను ఆ మాట కూడా చెప్పాను ప్రజలకు సెంటిమెంట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదే మరి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ గౌరవం ఉంటుంది ఇంతవరకు ఎప్పుడైనా సరే కళా వెంకట్రావు ఏదైనా వివాదం ఉందండి ఆయనకు నేను అడుగుతున్న ఈ ముఖ్య డీజీపీని వివాదరహితుడు చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జీవితంలో వివాదాలు జొలుగుబోరు పౌరుషంగా మాట్లాడరు ఎవరన్నా ఉంటే కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండే వ్యక్తి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో మీరు ఒకసారి చూస్తే మనుషులు కూడా డొసైల్ పీపుల్ అలాంటి ప్రదేశంలో రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు కరెస్ట్ చేస్తారా మీరు ఏమనుకున్నారండి కనీసం ట్యాబ్లెట్ వేసుకుంటారని పర్మిషన్ ఇవ్వరా అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయనకు బీపీ ఉంది ఇలాంటివి ఉంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వరా అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఒకసారి ఆ వేడి వీడియో చూపేయండి ఈ మూడు నాలుగు వీడియోస్ మీరు చెప్పినప్పుడు సమాధానం చెప్పాలి డీజీపీ ఇప్పుడు నేను సమాధానం చెప్పను పోలీసులను ఉపయోగిస్తానంటే మీ ఆటలు సాగవు మమ్మల్ అందరినీ జైల్లో పెట్టండి ప్రజలందరినీ జైల్లో పెట్టండి అప్పుడు మీ ఆటలు సాగనిస్తాం తమాషా అనుకోవద్దండి కళా వెంకట్రావుని అరెస్ట్ చేసిన విధానం కేసు పెట్టిన విధానం ఆ కేసులో ఏంటి మేము అక్కడికి నేను వెళుతున్నానని కళా వెంకట్రావు గారు నాతోనే అచ్చెన్నాయుడు వీళ్ళందరూ వచ్చారు మమ్మల్ని అడుగడుగున అడ్డం పెడితే మేము గ్రేట్ డిఫికల్టీలో మాకు ప్రోగ్రామ్ ఇచ్చాము మీరు మమ్మల్ని పంపించాలని చెప్పి మేము వెళితే అప్పటికే అక్కడ చేరిన భక్తులందరూ ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి విజయసాయిడు వచ్చారు మేము వింటున్నాం పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఎవరు కోపం వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఇచ్చేస్తే దానికి కళా వెంకట్రావు పైన కేసులు పెడతారా మీరేం చెప్పారు డీజీపీ గారు నేను రాజధాని ఏరియాకి పోతే ఏమన్నారు మీరు రాయి విసిరింది రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం రాజధాని పేరేట మోసగించినందుకు అలా చేశామన్నారు చంద్రబాబు కాన్వాయిపై చెప్పులు విసిరింది రైతు మీరు చెప్పిన స్టేట్మెంట్ రాజధాని ఏరియాలో నాపైన రైతులు చెప్పులు ఇరే పరిస్థితులు ఉన్నారండి ఏమనాలి మిమ్మల్ని రాముడి తల నరికేస్తే అక్కడ వాళ్ళు కోపం ఉండదండి నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈరోజు మనం పాస్టర్ ప్రవీణ్ ఎంత వల్గర్గా మాట్లాడాడండి ఎక్కడున్నాడండి ఇతను డీజీపీ ఇంట్లో ఉన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా ఎందుకు ఈ రాయల్ ట్రీట్మెంట్ మమ్మల్ని రాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారా అచ్చమ్నాని తెల్లవారుజామని గోడలు దూకేమి యాంటీ సోషల్ ఆ మేము నోటీస్ ఇవ్వరా మీరు ఆ మాత ఇంగిత జ్ఞానం లేదా మీకు ఏమన్నా చంపేశా మేము ఇంకొక పక్కన నోటీసులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేసి ఈరోజు మనం చూస్తే ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు నిన్న దేవిని ఉమాను చూశారు పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ కడాన కార్యకర్తలు అడిగారు ఏమి తప్పు చేశాడో చెప్పమన్నారు పోలీసులకు వల్ల ఒక బూతుల మంత్రి ఒక రౌడీ మంత్రి ఏం మాట్లాడా రౌడీ మంత్రి ఉమా ఇంటికొచ్చి కొడతాడంట నన్ను కూడా నన్ను చేస్తాడంట అంటే ఏంటి నీ అసహంభావం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి నువ్వు మంత్రి అయినది మాత్రాన ఉన్మాది మీకు సపోర్ట్ చేస్తున్నది మాత్రం మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా మీరు మీ దగ్గర దెబ్బలు తినడానికి ఉన్నాం మేము ఇక్కడ నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండేది మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి ఇష్టానుసారం అయితే అక్కడ చూస్తే అనంతపురంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి పోతాడా పోలీసులు తలుపు తెలుస్తారా సిగ్గులేదా మీకు ఆస్కింగ్ ట్రస్ పాస్ ఇది డెకాయిట్ విధానం కాదా ఆన్సర్ దిస్ అదే మొన్న ఒక ఎమ్మెల్యే ఎస్పీ నిష్టానుసారంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అడిగాడు ప్రభాకర్ రెడ్డి బంధు అయిన అడిగాడు ఏమడిగాడు మా ఇంటికి పోలీసులు తలుపు తీసి మీ ఇష్టప్రకారం చేస్తారా నేనేమనుకున్నా నా మీద కేసులు పెడతారా పోలీసులు అడ్డగించారని ఒక ఎస్పీని తిట్టిన వ్యక్తి పైన మీరు కేసు బెటర్ అని అడిగారు సమాధానం చెప్పండి డీజీపీ గారు అడుగుతున్నా యు ఆన్సర్ దిస్ నో ఆన్సర్ అనుకుంటున్నాను నేను ఒక మాట చెప్పాను ఒక డీజీ ఒక హోమ్ మినిస్టర్ ఒక సీఎం ఒకే మతం వాళ్ళు ఉంటే ఏమవుతుందండి డైరెక్ట్కి వస్తున్నా మాస్కింగ్ మీరందరూ కలిసి కుట్ర బన్ని పద్ధతి లేని రాజకీయాలు చేస్తారా నేను అడిగాను నా పక్కనే ఉన్న కూర్చుని మూడుసార్లు ఆలోచిస్తా ఒకే మతం వాళ్ళు ఉన్నారా ఒకే కులం వాళ్ళు ఉన్నారని ఎందుకంటే ఇది ప్రజా జీవితం మీ ఇష్టం కాదు మీ ఇంట్లో ఉంటే మీ ఇష్టం ప్రజలకు సేవ చేసేటప్పుడు ప్రజా జీవితం ఇది నూట యాభై దాడులు జరిగాయి నూట ముప్పై ఐదు నూట ఇరవై ఐదు దాడి రామతీర్థం మళ్ళా ఇది జరిగాయి కడాన మా మీద కేసులు పెడతారా మీరు అంటే దాడి చేసిన వాళ్ళపైన కేసు పెట్టరు వాళ్ళ పట్టుకునే తెలివితేటలు మీకు లేవు సమర్థత లేదు లాలోచి పడతారు మా మీద కేసులు పెడతారా మీరు అడిగితే ఎవరిని బెదిరిస్తారు మీరు ఏమనుకుంటున్నారు అట్లాటగా ఉంది మీకు ఏమనుకుంటున్నా అంటే డీజీపీ అనుకుంటున్నాడు ఇదేదో మోనార్క్ అనుకుంటున్నాడు కాదు చట్టాన్ని అమలు చేసే అధికారి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అధికారి ప్రజలకు ప్రాణాలుగా పాడాలి ఆస్తులుగా పాడాలి అదే సమయంలో అందరినీ సమానంగా చూడాలి మీ ఇష్టప్రకారం ఆఫీసులో ఒకడు కూర్చొని పెట్టుకొని అసజ్జల ఎక్కడున్నాడు నాకు తెలియదు అతని అనుభవం తెలియదు వాళ్ళు పెట్టుకొని మీ ఇష్టప్రకారం చేస్తారు అరెస్ట్ చేయండి అందరినీ ఆల్ లీడర్స్ని జైల్లో పెట్టండి పబ్లిక్ జైల్లో పెట్టండి అందరిని చంపేయండి చూస్తాం మేము ఇలా నీతి మాలిన ఈ పాస్టర్ ప్రవీణని అతను ఇతని కడపలా అకౌంట్ ఉంది ఎందుకు రహస్య ఎంక్వైరీని అడుగుతున్నా ఎందుకు రహస్యంగా చేస్తున్నారు మీరు యు ఆన్సర్ దిస్ వీడియో లేవు రికార్డు లేవు అంటే మీరు ఒక మతం పైన కక్ష కట్టినట్టు మీరు బిహేవ్ చేస్తూ ఉంటే నేను అడిగితే తప్పండి తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పాం అదే సమయంలో రాముడు తలదీసేసిన పైన దాడులు జరిగిన దేవుళ్ళ విగ్రహాలు ఇచ్చేసిన అడగకుండా ఉండాలనుకుంటున్నారా మీరు నిన్న కూడా వైఎస్ఆర్ వీడే ముఖ్యమంత్రి నిన్ను కూడా పెట్టాడు ఏం పెట్టించారు క్రిస్టియన్స్తో పెట్టించి నాకు వ్యతిరేకంగా మహాడిస్తారా ఏం చెప్పాలని మీకు ఆ క్షమాపణ ఎవరు క్రిస్టియన్ మతాన్ని రోడ్లేకి ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా యు ఆన్సర్ దిస్ తమాష అనుకోవద్దండి ఒక వుందాతనం ఉంటుంది పద్ధతి ఉంటుంది ప్రజా జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదు నేను ఆ విషయమే చెప్తున్నా ప్రజావేదిక విధ్వంసం చేసిన రోజు నుంచి ప్రారంభమైంది రాష్ట్రంలో విధ్వంసం నేను విశాఖపట్నం పోతే ఇదే డీజీపీ ఇదే పోలీసులు నాకు పర్మిషన్ ఇచ్చి రావద్దని అడ్డుపడతారండి మీరు ఇది ఉన్మాదం కాదా మీకు ఏమైంది అమెరికాలో అక్కడ ఎట్లే అనుకున్నాడు ట్రంప్ అతనికి ఒక ఉన్మాదం సైకో ఆడు కూడా సైకాలజిస్టులు చెప్పారు ఇది సైకో బిహేవియర్ అని అదే చేశాడు ఆ దేశ ప్రజలు అతను ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు చరిత్రలో నీచుడుగా పెట్టే పరిస్థితికి వచ్చారు అదే మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నిన్న పర్మిషన్ తిరుపతిలో ఇచ్చారు ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేశారు యు ఆన్సర్ దేస్ అంటే నువ్వు చేసినంత ఏమి చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారా మీరు ప్రజాస్వామ్యం లేదా మీడియా పైన ఆంక్షలు పెట్టడం వీళ్ళు చేసే దోపిడీ ఎవరిన మాట్లాడితే వాళ్ళపైన ఇది పడిపోవడం అపోజిషన్ బయట రానియకుండా చేయడం బయట వస్తే వాళ్ళందరిని అరెస్టులు చేయడం తప్పుడు కేసులు ఒక్కొక్కరి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు ఏమనుకుంటున్నారు మీరు అందరిని జైల్లో పెట్టే చూస్తా నేను ఇంకా అందుకే అడుగుతున్నా ప్రజలందరినీ ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఒక అయ్యన్నపాత్రుడు మీరు చూశారు ఏంటి ఆయన చేసిన పని వాళ్ళ తాత ఫోటో పెడితే ఆ ఫోటో తీసేస్తే ఈ ఫోటో తీసేసి అని అడిగితే నిర్భయ కేసు పెడతారండి మీరు ఇంకా దీనికి ఏమనాలి అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నిన్న బుచ్చయ్య చౌదరి పిఏ ఏంటి అతను చేసింది ఇక్కడ అపవిత్రం జరిగింది ఇన్ఫర్మేషన్ ఉంది ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఇమీడియట్గా మీరు వచ్చి పోలీసులు యాక్షన్ తీసుకొని చెప్పాడు అదే పెట్టాడు దానికి అతను అరెస్ట్ చేస్తారా మీరు అంటే మీరు దేవాలయాలి దేవుళ్ళ విగ్రహాలు మొత్తం ధ్వంసం చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోండి అలా డీజీపీ గారు యూ ఆన్సర్ దిస్ మాకు హక్కు లేదా అడిగే హక్కు లేదా ఒక సిటిజన్ కొన్ని గుర్తుపెట్టుకోండి ఒక అపోజిషన్ లేదనే విధానంగా మీరు పోతే మత విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు మత సామరస్యాన్ని నాశనం చేసింది మీరు నూట యాభై ఇన్సిడెంట్లు జరిగి ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వస్తే ఆ సమయంలో నేను ముందుకు నన్ను అడ్డుకొని తిరిగి మా వాళ్ళందరినీ కావాలని కేసులు పెట్టి మీరేదో చేయాలనుకుంటే మీకు మీ వల్ల సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి అందరూ సహకరిస్తేనే మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా హెచ్చరిస్తున్నాం చరిత్రహీనులుగా మిగిలిపోవద్దండి నేను ఒక మాట అన్నాను ఆర్ ఎ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ ఎస్ ఐఎమ్ ఎ హిందూ ఒక క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్గా ఉండి హిందూ దేవాలయాలు కాపాడే బాధ్యత నీకు లేదా ఉన్మాదులు పెట్టి మీద చేస్తావు చేస్తాను ఇలాంటి జరిగినప్పుడు నీకు బాధ్యత లేదా ఎందుకు మాట్లాడవు ప్రవీణ్ చక్రవర్తి ఎవరు ఇలాంటి వాళ్ళు ఎంతమందిని పెట్టావు ఏం చేశారు యు ఆన్సర్ దిస్ మీ గవర్నమెంట్ కాదా ఈ రాష్ట్రంలో ఉండేది ఎన్నిటిపైన చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో చర్చ జరగాల ఏదో పది మందిని పెట్టి మా మీద ఉరికొలిపితే మేము భయపడిపోతాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి చేసేది అన్ని తప్పుడు పనులు మీరు చేసే తప్పుడు పనులపైన పోరాడితే ఎక్కడికక్కడ మా మీద ఒత్తిళ్ళు కనీసం ప్రజలేమనుకుంటారని కూడా భయం లేకుండా ప్రజలను కూడా భయభ్రాంతులను చేసి కార్యకర్తల్ని వేధించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు కానీ అది లాస్ట్ డే ఫర్ యూ నిన్న మొన్న మీరు చూశారు ఇదే పునరావృతం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఉమాని మీరు తీసకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లు పరిగెత్తారు మీరు తిప్పారు అదే మాదిరిగా ఎందుకు కళా వెంకట్రావు గారు అరెస్ట్ చేశారు ఎందుకు వదిలిపెట్టారు ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో అందుకే రాష్ట్రం అంతా పోగ్రామ్ ఇచ్చాం మా కార్యకర్తలందరికీ ఒకటే చెప్పాం నాయకులందరికీ ఒకటే చెప్పాం ప్రజల సహకారం తీసుకోమన్నాం మేము పోరాడేది మా కోసం కాదు ప్రజల కోసం ప్రజలకు జరిగే అన్యాయాలపైన పోరాడుతున్నాం మొన్నే చూసాం నందం సుబ్బయ్య ఏంటంటే ఆయన చేసిన అన్యాయం ఎమ్మెల్యే అవినీతి బయట అతి దారుణంగా ఎక్కడైతే ఇంటి జాగాలు ఇస్తావన్న ప్లేస్కి రమ్మని అతను చంపేస్తారా మీరు ఇంకో పక్కన మీరు ఒక పక్కన చూస్తే గండి గండికోట్లో అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అతనే సపోర్టరే మాట్లాడితే ఎక్కడైతే సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసిన ప్లేసులు ఆయన చంపేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు నూట యాభై దేవాలయాలపైన దేవుళ్ళపైన దాడులు చేశారు మొన్నే జనసేన కార్యకర్త ప్రకాశం జిల్లాలో ఏంటంటే ఆయన చేసిన తప్పు ఎమ్మెల్యే వస్తే ఏమండి రోడ్డు బాగలేదని అడిగాడు అడగకూడదా అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడితే అది హత్య ఆత్మహత్య హు హెట్ ఎస్టాబ్లిష్ ఎందుకంటున్నారంటే పుంగునూరులో ఒక ఎస్సీ ఆ రోజు మద్యం ధరలు పెరిగాయి నాసిరకం పెట్టావని ముఖ్యమంత్రిని నిలదీస్తే ఒక వీడియోలో అతను అనుమాదాస్పదంగా చనిపోయాడు అది ఆత్మహత్య హత్య ఇప్పటికి కూడా తేల ఆ ఫోన్ ఇప్పటికి కూడా బయటరాల మా వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత పోస్టుమార్టం చేశారు తర్వాత ఫోన్ బయట పెట్టమంటే ఈ డీజీపీ బయట పెట్టడం నేను అడుగుతాను ఎందుకు బయట పెట్టాల ఏంటి నీళ్ళు ఆలోచి నేను ఆ రోజు ఇది జరిగిందంటే నాకు నోటీసు పంపిస్తారా అప్రూవ్ చేయమని మీరు నేను తమాషా అనుకుంటున్నారా మీ దగ్గర చట్టాన్ని నేర్చుకునే పరిస్థితి ఉన్నానా మీరు చట్టాన్ని అమలు చేయండి జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి డీజీ గారు ఈ డీజీపీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇతను నేను చూశాను ఇతను మంచివాడే అప్పుడెప్పుడు ఈ మారిగా లేడు ఇప్పుడు ఆ పదవి కోసం సరెండర్ అయిపోయాడు అదొద్దు అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అధికారులందరూ విభేదించారు ట్రంప్ని అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ పదవిగా కా పది ఇంకో పదవి వస్తుంది ఈ పదవి కోసం కక్కుర్తిపెట్టి చరిత్రహీనులుగా మిగిలిపోవద్దండి రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు రాజ్యాంగం శాశ్వతం చట్టాలు శాశ్వతం నిన్న మీరు చూశారు ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యారు పదిసార్లు డిస్కస్ చేశారు నేను అడుగుతున్న ఈ ఉన్మాది ముఖ్యమంత్రిని నాలుగు వందల ఒక ఒకరోజు అమరావతి పైన ఆందోళన నలభై రోజులు యాభై రోజులకే అక్కడ ఇచ్చేసారే నూట ఇరవై మంది చనిపోయారే ఇక్కడ పిలవువా నువ్వు మాట్లాడరా మీరు మీకు కనపడవా ఇవన్నీ కడాన కేంద్ర ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ చట్టాలు మేము అమలు చేయమని దిగొచ్చే పరిస్థితికి వచ్చారు అది ప్రజల యొక్క ఒత్తిడి ప్రజాభిప్రాయం ప్రజల మీద అభిప్రాయం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైనా తల ఒగ్గాల్సిందే అది ప్రజాస్వామ్యం అది ప్రజాస్వామ్య విజయం నీ ఇష్ట ప్రకారం చేయడానికి కాదు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు ఏమైంది ఇన్సైడర్ ట్రేడింగ్ ఏం చెప్పావు ఎన్నిసార్లు అడిగాను నేను ఏం జరిగిందో చెప్పమన్నాను ఎక్కడ చట్టం ఉందో చెప్పమన్నాను ఎక్కడ జీవో ఉందో చెప్పమన్నాను వాళ్ళే అడిగారు రైతులు మేము అమ్ముకుంటాం కొనుక్కుంటామండి మీరు ఆంక్షలు పెడితే మా పిల్లల పెళ్ళిళ్ళు కావు అట్టయితే మేము భూమి ఇవ్వమన్నారు ఆ మాట చెప్పాను వాళ్ళదే చెప్పారు ఎవరు కంప్లైంట్ చేయకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటావా నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ పదం ఉందా ఎవరిని మోసం చేస్తావు నువ్వు పిచ్చోడి దగ్గర రాయి ఇచ్చిచ్చి నీ ఇష్టప్రకారం చేస్తే అందరినీ ఇదే మరిగనుకుంటున్నాడు బెదిరిస్తున్నాడు చాలామందిని చూశాను నేను కానీ ఇతను పులివెందల పంచాయతీ రాష్ట్రం అంతా అమలు చేయాలనుకున్నారు కబద్దార్ గుర్తుపెట్టుకో నేను ప్రజలకు కూడా హెచ్చరిస్తున్నా నేను పోరాడేది నాకు అవసరం కాదు నాకు అవసరం లేదు తెలుగుదేశం పోరాటం మీకోసరం మీ భావితరాల పిల్లల కోసరం ఏదో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఇష్టానుసారంగా చేస్తే మీరు కూడా దాన్ని చూసి ఎక్కడికక్కడ అయోమయంలో పడితే నష్టపోయేది ప్రజలే ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏ కుటుంబం అయినా సరే ఆనందంగా ఉండే పరిస్థితి లేకుండా పోయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని పరిస్థితి వస్తూ ఉంటే ఇంట్లో నిర్బ ఎవరైనా సరే ఇంట్లో పడుకొని మనకేమీ జరగదు అనే పరిస్థితి లేని పరిస్థితి తీసుకొచ్చారు అటు రాజకీయ నాయకుల్ని ఇటు ప్రజల్ని అందరినీ కూడా ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్నే గుడివాడేస్తాయి విజయ్ కుమార్ ఇది కూడా ఒక మిస్టరీ ఏమైంది తెలియదు ఎందుకంటే ఆడేటప్పుడు ఇతను పోయి రైడ్ చేశాడు ఆ పార్టీలో ఉన్నాడు అతను ఆత్మహత్య మొన్న ఒక కథని చంపేశారు ఆయన ఫోన్ లేదు ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తున్నారో డీజీపీ చెప్పాల్సిన అవసరం ఉంది మేము క్వశ్చన్స్ చేస్తాం సమాధానం చెప్పండి ఎన్ని తప్పులు చేశారు ఇటు కనీ సమాధానం చెప్పండి మీరు ఎందుకు చేయాలి మీ విశ్వసనీయత ఏంటి అని అడుగుతున్నాం మీరు విశ్వసనీయత ఉందా అని అడుగుతున్నాం ఇన్నేళ్ళు సర్వీసులో మీకు నేర్పించిన పాఠాలు ఏంటని అడుగుతున్నా మీరు డీజీపీ ఐపిఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉండే వ్యక్తి ఇంత అమానుషంగా తయారు కావడం కింది వాళ్ళని నిర్వీర్యం చేయడం ఇది చాలా దుర్మార్గం చాలా బాధాకరం మీరు ఇప్పటికైనా మారకపోతే మీరు మారే వరకు ఈ పోరాటం ఆగదు ఏమైనా పర్వాలేదు ఎంతమందిని అరెస్ట్ చేసినా పర్వాలేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి డీజీపీని హెచ్చరిస్తున్నా హితో బలుకుతున్నా ఆ పదవికి న్యాయం చేయమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గుర్తుపెట్టుకోండి ఏ టూ ఇక్కడ సజ్జల ఈ ఉన్మాది ఏం చెప్తే చేయాలి కదా చేయండి విజ్ఞప్తి ఉందా మీకు కేసు రిజిస్టర్ చేయాల్సింది ఎవరిపైన అడుగుతున్నాను నేను ఎవరిపైన చేయాలి కేసు నేను ఆ రోజు పోగ్రామ్ ఇచ్చి అక్కడికి వచ్చాను నేను పోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఎన్నో రోజు ఇది ఐదో రోజు మీరు పర్మిషన్ ఇచ్చి ఆమోదించారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నన్ను అడ్డం పడతారా మీరు రెండు గంటల ముందు అతను అలో చేస్తారా మీరు ఇవి ఆన్సర్ దిస్ కేసు అతని పైన పెట్టాలా పైన పెట్టడం పోయి మా మీద కేసు పెడతారా మీరు ఇవి ఆన్సర్ దిస్ అంటే నేను ఎక్కడ రాకూడదా పెట్టు ఎన్ని కేసులు పెడతావు పెట్టు ఎన్ని రోజులు జైల్లో పెడతా పెట్టు ఏం చేస్తా వచ్చాయి చూస్తాను ఇంకా ఎందుకు నేను స్పందించాలని అడుగుతున్నా నేను ఎందుకు స్పందించాలి కేసు పెట్టాల్సింది ఎవరిపైన మీరు మీ డ్యూటీ ఏంటి నన్ను మీరు ప్రొటెక్ట్ చేయాలనా నేరస్తున్న మీరు ప్రొటెక్ట్ చేయాలనా ఐమ్ ఆస్కింగ్ దట్ ఎస్పి నేను ఆ మాట అన్నాను ఎస్పీని కూడా నేను రామాలయ రాముడు తలదీసేసి వెళ్ళాను ఇంకో మాట కూడా ఎందుకు అంటున్నానంటే మీరు ఒక యాంగిల్లో చూస్తున్నారు ఆ ఎస్పీకి కూడా చెప్పాను నేను ఆ రోజు ఎందుకు నేను వస్తా ఉంటే అవతల వాళ్ళని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం పోయేసి నేను మూవ్ అవుతా ఉంటే నాకు వెనకాని ఎవరిని రానియకుండా నా యొక్క స్వాతంత్రాన్ని ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తూ పడి అడుగడుగున పెడితే మీరు అందుకు చూశారు ఆ రోజంతా పెద్ద టెన్షన్ అల్టిమేట్గా నేను అక్కడ రీచ్ అయ్యా రీచ్ అయిన తర్వాత పోలీసులు ఎవ్వరూ నా దగ్గర రాలేదు ఏ వై ఏ టూ పోతే ఒక మామూలు వ్యక్తి పోతే నేను అపోజిషన్ లీడర్గా పోతే రారు ఏ టూ పోతే పోలీసులు అంతా సలాం కొడతారా మీరు గులాంగిరి చేస్తారా మీరు యు ఆన్సర్ దిస్ మీ మీద నమ్మకం ఎట్లా వస్తుంది ఈ పోలీసుల పని ఏమనుకుంటున్నారు మీరు నేను కూడా పద్నాలుగేళ్ళు మిమ్మల్ని రన్ చేశాను పోలీసు వ్యవస్థని నలభై ఏళ్ళు వాచ్ చేశాను ఇరవై రెండేళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం ఎప్పుడన్నా ఇలాంటి తప్పుడు పనులు చేయించామని అడుగుతున్నాం మనసుండి ఉండి ఎవరన్నా కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పనిష్ చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం మంచి పద్ధతి కాదు ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి క్లియర్ చేసింది అదే చెప్తున్నా ఎంత అక్కడ ఏడిపించారండి అతన్ని ఎంత ఏడిపించారు ఎప్పుడన్నా ఇరవై ఐదు పర్సెంట్ యునాన్మస్సా అయిన సందర్భాలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో ఇడేం పెద్ద పోటుగాడా ఈ ముఖ్యమంత్రి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇరవై ఐదు పర్సెంట్ యునా ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఒక గాలి ముఖ్యమంత్రి గాలి కబుర్లు ఇష్టానుసారంగా రౌడీజన్ చేయడం రౌడీ రౌడీజన్ చేయడానికి వచ్చింది ముఖ్యమంత్రిగా నేరాలు చేయడానిక దోచుకోవడానిక ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆ రోజు ఇట్లా పోలీసులు బిహేవ్ చేశారు బిహేవ్ చేసి కడాన ఆ రోజు కరోనా ఉంటే వాయిదా వేస్తే ఎందుకు వాయిదా చేస్తారని క్వశ్చన్ చేసిన వ్యక్తులు ఎలక్షన్ కమిషన్నే మార్చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎలక్షన్లో పెడతామంటే కరోనా తగ్గిన తర్వాత ఎందుకు పెడతారని మళ్ళీ కోర్టు పోయి అడ్డం పడే పరిస్థితి వచ్చిందంటే అంటే గుద్దుకోవాలనే ఎలక్షన్లో ఏం గుద్దుకుంటారండి మీరు ప్రజలంతా తిరుగుబాటు చేస్తే ఓర్లేకరాని మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఆ స్టేజ్ వస్తుంది ఇప్పుడు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా సరే అపహాసం చేయాలనుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అదే మరిగా రౌడీ చేయాలనుకుంటే కూడా మీ ఆటలు సాగవు పోలీసులు కూడా వంత పాడితే మీరు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎవరైతే వంత పాడతారో వాళ్ళు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యం శాశ్వతం రాజ్యాంగం శాశ్వతం చట్టం శాశ్వతం చట్ట ఉల్లంఘన జరిగిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులే చట్ట ఉల్లంఘన చేయని పైన మీరు శిష్యులు వేసే పరిస్థితి వస్తే ఉల్లంఘన చేసిన మిమ్మల్టే వదిలిపెడతామండి చరిత్ర వదిలిపెడుతుందని మిమ్మల్ని వదిలిపెడదు ఈరోజు ఆనందపడవచ్చు మీరు సఫర్ అవుతారు రేపు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ఎంత మానసికంగా ఇబ్బంది పెడుతున్నారో దానికంటే ఎక్కువ ఇబ్బంది మీరు పడతారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంత ఈజీగా కూడా తీసుకోవద్దండి నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇది ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చేది మెజారిటీ ఓట్లు వేస్తేనే అధికారంలోకి వస్తారు అధికారంలోకి వస్తుంది అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రకారం పనిచేస్తామని మేము ఇది చేసాం ప్రమాణ స్వీకారం చేసి వస్తాం ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ ప్రకారం పనిచేస్తామని వచ్చిన వ్యక్తులు ఏమంటున్నాం ఉన్మాది పరిపాలనలో మేము మొత్తం మేమే మాకు ప్రజలు ఓటేసారు కౌన్సిల్ మాట్లాడింది అపోజిషన్గా రద్దు చేయి మొన్న రద్దు ఈరోజు ఏం మాట్లాడుతున్నా మల నామినేషన్ అంటే నీకు ఒక వ్యక్తిత్వం ఉందా నీకు ఒక క్రెడిబిలిటీ ఉందా అయిపోయింది ఇంకొక పక్క ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టింది ఎన్నికలు పెట్టింది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి లాభం లేదు తీసేయి నువ్వు ఎవరు తీసేయడానికి తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషను కోర్టు ద్వారా వస్తే ఇప్పుడేంటి ఎలక్షన్లు పెట్టడానికి లేదు మీకు అధికారం ఏముంది ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడుంది అదే ఉంటే ఇంక ఎలక్షన్ కమిషన్ ఎందుకండి అంటే ఇతను చూస్తే రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ రూడీనే కండక్ట్ చేసుకుంటాడేమో నామినేషన్ రాసుకుంటాడేమో ఆ పరిస్థితికి వచ్చేసాడు ప్రజలకు ఏదో అది ఇస్తా ఇది ఇస్తారని చెప్పేసి మాటలు చెప్పి నేను సర్వాధికారిని నా ఇష్ట ప్రకారం జరుగుతుందనే పరిస్థితికి వెళ్ళాడు ఇప్పుడు కోర్టులు కూడా అదే అన్నాడు వేయడానికే లేదు మీరు చేయడానికే లేదు అంటాడు కోర్టులు కూడా లెక్కలేని పరిస్థితి వచ్చింది ఎందుకు మాకు అధికారం వేస్తే ఇచ్చారు కాబట్టి నేను చెప్పేం జరగాలని అంటే ఇంకా కోర్టు లేదు ప్రతిపక్షం లేదు స్వయం ప్రతిపక్ష సంఘ అసో ఇవి లేవు రాజ్యాంగంలో ఉండే వ్యవస్థలు లేవు కడాన మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీరు లేదు టూ ఫోర్ త్రీ జీరో దివో తీసుకొస్తే మీరు గమ్మని ఇంట్లో పడుకున్నారు మీరు మాట్లాడలేకపోయారు కడాన మీరు కూడా ఒక పిరికితనంతో ఐ మ్యూజింగ్ దిస్ వర్డ్ మీడియా పైన పిరికితనంతో మీరు ఇంట్లో పడుకున్నారు ఇంకా మాకు అడ్డం లేదని వెర్ర వీగిపోయారు మీ మీద కేసులు పెట్టారు ఎప్పుడూ మీడియా పైన కేసులు పెట్టలేదు ఫస్ట్ టైం మీడియా కేసులు పెట్టారు ఇప్పుడు ఒకరిద్దరు గట్టిగా రాస్తే వేస్తే వాళ్ళు టీవీ కట్ చేస్తారు కేబుల్ టీవీలో ఏమనుకుంటున్నారు మీరు ఎందువల్ల కట్ చేస్తారు ఏమవుతుంది మీ వల్ల దానికి కూడా ప్రత్యామ్నాయం తొందరలోనే వస్తుంది వదిలిపెట్టే సమస్య లేదు ఇన్ని ఉన్మాద చర్యలు చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళని వదిలిపెట్టాలంటే ప్రజలు మనం చూద్దాం ప్రజలు ఏం చేస్తారు చేస్తాను చేయనీడి చూస్తాను ఎన్ని రోజులు అడ్డం పడతాడో ఈ డీజీపీని చూస్తాను ఎన్ని రోజులు ఈ డీజీపీ అరాచక పాలన చేస్తాడో కూడా నేను చూస్తాను గుర్తుపెట్టుకోవాలి యు ఆర్ వర్కింగ్ అండర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా పనిచేస్తున్నారు తప్ప రాజ్యాంగం మీకు అక్కిచ్చింది నాకు అక్కిచ్చింది ఇచ్చింది చట్టం మీకు అక్క నాకు అక్కిచ్చింది రేపు మీరు రిటైర్ అయిన తర్వాత కాకి బట్టలు తీసేసిన తర్వాత మీరు నేను ఇద్దరం సిటిజన్సే కానీ ఈరోజు నేను అపోజిషన్ లీడర్గా ఉండొచ్చు నిన్న సీఎంగా ఉండొచ్చు రేపు ఇది కూడా పోతే ఆర్డరీ సిటిజన్గా ఉండొచ్చు మీరు కూడా అంతే ఆ కాకి బట్టలకు గౌరవం ఇవ్వండి వేసుకున్న బట్టలకి గౌరవిచ్చి చట్టాన్ని అమలు చేయండి లేకపోతే వద్దు నా వల్ల కాదు నేను ఈ ప్రెషర్ తట్టుకోలేను ఈ తప్పుడు పనులు చేయలేనని దండం ఇంటికి వెళ్ళండి కనీసం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని శబాష్ అని వేళమారిగానే ఇప్పుడు కోర్టు కూడా చేసి ఏం జరుగుతుందండి రాష్ట్రంలో చట్టాలు కొంతమందికి చుట్టాలు కాదు జడ్జిలు మారినంత మాత్రాన జస్టిస్ మారదు ఎవరు ఆ పని చేయలేరు అందుకే నేను ఎప్పుడు చెప్తాను చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఎవరైనా ఒకరిద్దరు కానీ సరిగా చేయలేకపోయినా దానిపైన నెక్స్ట్ లెవెల్లో రిలీఫ్ వస్తుంది న్యాయం అల్టిమేట్గా నిలబడుతుంది అన్యాయం దౌర్జన్యాలు అల్టిమేట్గా ఇది అవుతాయి ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేనేమంటానంటే ప్రజలు ఏమవుతున్నారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒత్తిడి పెంచుతున్నారు గౌరవంగా బతికే కుటుంబాలు గౌరవంగా బతకలేని పరిస్థితి తీసుకొస్తున్నారు అబ్దుల్ సలాం ఏంటి ఆయన చేసిన నేరం చేయని నేరానికి కేసు పెట్టారు పాపం అతను నేను నేరం చేయలేదన్నాడు కాదు నువ్వు నేరం చేసావు అన్నారు ఎందుకు వచ్చింది కర్మ నేనే నాకు ఎవరు లేరని ఇంట్లో ఉండే బంగారు కూడా ఇచ్చేసాడు మళ్ళా ఇంకొక దొంగతనం పెట్టారు దాంతో పోలీస్ స్టేషన్ తెచ్చే ఇష్టానుసారంగా బిహేవ్ చేసి వీళ్ళు మాట్లాడిన మాటలు నువ్వు జైలుకు పోతావు నీ భార్య ఒకటే ఇంట్లో ఉంటుంది రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోలీస్ వెళ్తారు ఊహించుకోమన్నారు అది ఊహించుకున్నాక ఇంకా నేను సాధించేది ఏమి లేదు నేను పోయి నేను చచ్చిన నా కుటుంబం ఉంటే నా భార్య ఉంటే అవమానం పాలవుతుంది ఒకవేళ ఆవిడ పోయినా మన పిల్లలు ఉంటే అనాథులైపోతారని నలుగరిని దేశకుపోయి రైల్వే ట్రాక్కి తాళ్ళు కట్టి పిల్లల్ని నలుగురు బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈజ్ ఇట్ నాట్ ఎ షేమ్ఫుల్ ఫర్ దిస్ గవర్నమెంట్ షేమ్ఫుల్ ఫర్ ది పోలీస్ ఐఎమ్ ఆస్కింగ్ ఆన్సర్ దిస్ రెండు రోజుల్లో పంపించిటి పంపించి మళ్ళా మీరు బయట తీసుకొస్తారా వాళ్ళని ఇది ప్రభుత్వ హత్య కాదా అలాంటివి ఎవరో అతను పొంగునూరులో ఒక వీడియో పెట్టాడు ఏమన్నా నేను మీ అభిమానిని మీకు ఓటేసాను ఇంత పెంచేసారి తిట్టాడు కడుపు కాలింది తాగాడు తిట్టాడు తిడితే ఏం చేస్తారండి మూడో రోజు చచ్చిపోతాడా చచ్చిపోతే మీరు పోస్ట్ మార్టం చేయరా మార్టం చేయకుండా కనీసం మేము పోరాడిన తర్వాత పోస్టుమార్టం చేస్తారా కనీసం ఆ ఫోన్ ఎక్కడుందో చెప్పమంటే చెప్పరా ఇప్పుడు కూడా అది హత్య ఆత్మహత్య ఐ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఇలాంటివి చాలా జరిగాయి ఇక్కడ కిరణ్ చేరాల మాస్క్ పెట్టుకోకపోతే వణ చంపేశారు అదే ముఖ్యమంత్రి ఎప్పుడు మాస్క్ పెట్టుకోడు యు ఆన్సర్ దిస్ ఎక్కడ అప్పుడు ముఖ్యమంత్రి కూడా కొట్టాలి కదా ఎత్తు లోపల వేయాలి కదా ఏయ్ డీజీ నీకు ధైర్యం ఉంది కదా పెద్ద చెప్తున్నావు కదా నేను పెద్ద జయహాస్తానంటావు కదా చెయ్యి యు ఆన్సర్ దిస్ దట్ ఈస్ జస్టిస్ అదే ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకోండి చట్టం కొంతమందికి ఒక విధంగా అదే చట్టం ఇంకొక విధంగా ఉంటే ప్రజలు ఆమోదించరు మీరు తాత్కాలికంగా ఆనందపడచ్చు మీ కాకి చూసి మీ లాఠీ చూసి శాశ్వతంగా మీ తుపాకులు కూడా పనిచేయవు తుపాకులతో రాజ్యం చేయలేము ఏదో నా కాకి బట్టలు ఉన్న గటే కర్ర ఉంది గట్టి కొడతా నేను రాజకీయం చేయలేము మీరు చేయలేరు ప్రజలందరూ నమ్మితే మీరు చేసేది కరెక్ట్ అనుకుంటే అప్పుడే మీకు ఫాలో అవుతారు ఒకవేళ మీరు చేసేది తప్పని తెలిసిన తర్వాత భయపడతారు కొంతమంది అందుకే బలవంత పాతిపత్యం చేసుకున్నారు కోడెళ్ళ శివప్రసాద్ దగ్గర నుంచి అంత పెద్ద మహానాయకుడు ఆయనే భయపడిపోయాడు ఎందుకు వచ్చింది అవమానం ఎందుకు వచ్చింది బాధ అని ఆయనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆ విధంగా అందరినీ చంపేయాలనుకుంటున్నారు లేకుంటే చం వాళ్ళైనా చచ్చిపోవాలా లేదంటే మీరైనా చంపేయాలా వాట్ ఈస్ దిస్ దీనికి ఆన్సర్ లేదు ఈ రాష్ట్రంలో అదే అడుగుతున్నాను నేను ఏ రాష్ట్రం అయినా ఉందండి నేను సవాల్ విసురుతున్నా ఇలాంటి పరిస్థితి చట్టాన్ని ఉల్లంఘించిన రాష్ట్రం ఏదైనా ఇంత బరితెగ్గించిన రాష్ట్రం ఉందా ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ధర్మ పరిరక్షణ యాత్రకు మీరు మాకు పర్మిషన్ ఇచ్చి మా నాయకులందరూ పోయిన తర్వాత చేస్తామంటే తెల్లవారితో పర్మిషన్ రద్దు చేసి మా నాయకులు అరెస్ట్ చేస్తారా మీరు దీనికంటే అపహాస్యం ఉందా అండి అంటే రాముడి తలనరికైతే దిక్కు లేదు ధర్మ పరిరక్షణ యాత్ర పెడితే దిక్కు లేదు ఎవడైతే ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ప్రవీణ్ చక్రవర్తి రాజ రాజమార్గం ఏదైనా మాట్లాడితే మా మీద తప్పుడు కేసులు అంటే నేను ఒకసారి చెప్పాను రాజశేఖర రెడ్డికి అసెంబ్లీలో మీకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్ అని అడిగాడు నన్ను యు టు ఆస్క్ బి అని అడిగా నాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందని నువ్వు అడగడానికి ఎవరు నేను అపోజిషన్ లీడర్ని ప్రతిపక్షంలో ఉన్న దీస్ ఇస్ మై రైట్ టు అప్టైన్ ఇన్ఫర్మేషన్ ఎనీ ఎనీ సోర్స్ నేను నీకు రివీల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పా పత్రికలకి అదే మరి నాకు ప్రజలకు కూడా హక్కు ఉంది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు నువ్వు ఏ చట్టం ఏమి పీక్కోలేవని చెప్పాను నేను ఆ అదే చెప్తాను ఇప్పుడు కూడా హక్కుల్ని కాలరాస్తే ఎట్టి పరిస్థితులు జరగదు తిరుపతి ఎందుకు చేయరో చూస్తా చూపిస్తా తమాషా అనుకోవద్దు అందుకే ఈరోజు అందరూ కూడా మా వాళ్ళందరూ రోడ్డు మీదనే ఉన్నారు నిరసనలు తెలియజేస్తాం తిరుపతి కూడా ఏం చేయాలో చేస్తాం రాముడి తలదీసేసి నూట యాభై పైన దేవాలయాల పైన దాడులు చేసి మేము ధర్మ పరిరక్షణ యాత్ర అంటే దాన్ని కూడా అడ్డం పెట్టి మీ ఆలోచన చాలా ప్రమాదకరమైన ఆలోచన ఇది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెగాయిస్తే ఏమీ చేయలేరు మీరు ఎంతమంది చంపేస్తారండి అనుకుంటున్నాడు అది చంపేస్తామని చంపు చూస్తా నేను శాశ్వతంగా జైల్లో ఉంటాం తమాష అనుకోవద్దు ఫర్ ఎవర్ ప్రజాస్వామ్యంలో ఎవడైనా సరే ప్రజల మనోభావాలకు తల ఒగ్గక తప్పదు దానికే తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతాం నేను మెయింటైన్ చేసింది ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఆ వ్యక్తిత్వమే ఆ విశ్వసనీయత ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి చట్టాన్ని గౌరవించ చట్టాన్ని ఫాలో అయ్యా అదే మరి ఎవరైనా సరే ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటే చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేయాలంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోయ్యా మళ్ళీ చెప్తున్నా అదే హెచ్చరిస్తున్నా యు కెనాట్ టేక్ చట్టాన్ని గౌరవించండి మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే మాత్రం మీ ఆటలు సాగుతాయని పోలీసులు కానీ ఈ ప్రభుత్వ అధినేతలు కానీ పగటి కళలు కంటే కన్వర్షన్స్ ఒక కమర్షియల్ ఇదైపోయిందండి వీళ్ళకు ఫోర్సబుల్ కన్వర్షన్స్ నేను అడుగుతున్నా దీనిపై తేల్చాలి కదా ఎందుకు ఫోర్సబుల్ కన్వర్షన్ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఫోర్సబుల్ కన్వర్షన్స్ ఈ ముసుగులో ఎన్ని వైలేషన్లు చేస్తున్నారు మీరు ఎవరికి బెనిఫిట్ ఇది ఎందుకు దాడులు ఎందుకు ఒక మతం పైన అపవిత్రం చేయడం కోసం ఆ మతాన్ని ఆ మతాన్ని నమ్ముకున్న వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం కోసం ఎందుకు చేస్తున్నారు మీరు అంటే వాళ్ళు చేసిన నేరం వెంటనే అడుగుతున్నారు దేవాలయాల దేవాలయాలపైన దాడులు చేస్తే నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కూడా చెప్తున్నా వెంకటేశ్వర స్వామి నేను ఇష్టదైవం నా ప్రాణాలు కాపాడని మనోభావం నాకు నమ్మకం ఉంది అలాంటప్పుడు నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిఘటించడం తప్ప అని అడుగుతున్నా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే తాడేపల్లిగూడెంలో కూడా చర్చి మీద దాడి జరిగితే విధంగా స్పందించాను ఆ విధంగా ఆ రోజు స్పందించి ఈరోజు హిందూ దేవాలయాలపైన దాడులు జరిగితే నేను మాట్లాడకూడదంటే ఏమనుకుంటున్నారు మీరు మీ మనుషులు పెట్టి దుర్దాడి చేపిస్తావా నీ ఎదురుదాడి దగ్గర నా మనోబలం లేకపోతే నాకుండే విశ్వసనీయ దగ్గర నీ ఎదురుదాడి ఏమీ చేయలేదు దగ్గర కూడా రావు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రస్ట్రేషన్కి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మాట్లాడండి సో దిస్ ఈజ్ ఆ ఇన్ బ్రీఫ్ ఇంకేమైనా ఎవరికైనా కోసం చెప్పండి మా మేము ఈరోజు ఇదైనా మేము సమీక్ష చేసుకుంటాం ఏ విధంగా ముందుకు పోవాలో మళ్ళీ దాన్ని టెకప్ చేస్తాం ఇప్పుడే నేను మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఇష్యూ మేజర్ ఇష్యూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి బ్రదర్ ఒకటి కాదు తెనాల్లో ఏం జరిగింది ఎవడబెట్టాడు బాటిల్సు మిద్దిపైన పైన ఎత్తగపోయి వీళ్ళు ఉన్మాదులు ఒక బాటలు పెడితే వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది కాబట్టి అడ్డంగా దొరికిపోయారు అదే కానీ లేకపోతే వాళ్ళే తెచ్చుకుందని పెట్టేవాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎవరి మీద కేసు పెట్టాలంటే మొన్న కూడా చూశారు మాచెర్లో ఒక కేసు పెట్టాలి ఏం దొరకలేదు ఒక రెండు బాటలు పెట్టు ఒక గంజాయి పెట్టు కేసు పెట్టి గంజాయి స్మగ్లింగ్ చేశాడు లేకుంటే రెండు బాటలు లిక్కర్ ఉంది అది కూడా స్మగ్లింగ్ చేశారు ఇది ఈ రాష్ట్రంలో జరిగే వ్యవహారం ట్టి చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అదే చెప్తున్నా నేను ఇతన్ని ఈ మున్మాదులకి ఇంకొకటి కనపడదు ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే ఈ చర్యలన్నీ మీరు చూడండి ఏమనుకుంటున్నారు ఆలోచన సిస్టీ నేను ఇయర్స్ రాజశేఖర రెడ్డిది సమకాలకుడు కడా వెంకట్రావు వాళ్ళకంటే ఎక్కువ రాజకీయ జీవితం ఉండే కుటుంబం మచ్చలేని కుటుంబం ఒక పద్ధతి ఉండే కుటుంబం విజయనగరం రాజులుగా వెలిగినటువంటి అశోక్ గజపతి రాజు పైన సింహాచనం పడి ఎంత అవమానం చేశారండి మీరు కడాన రామాలయం వాళ్ళు పెట్టిన రాముడి విగ్రహానికి నేను డబ్బులు ఇస్తానంటే ఇవ్వనంట ఇవ్వద్దు నువ్వు అంటే ఎక్కడుంది నీకు ఎంత టూ మచ్ అది నువ్వు దోచుకోవడానికి వచ్చావు వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు వాళ్ళు కుటుంబం సాక్రిఫైస్ చేసింది నీ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంది నువ్వు ఇప్పుడు అన్నీ చేస్తావు డబ్బులు ఇవ్వడానికి వీలేదంట తమాషగా ఉంది ఏం బ్రదర్ దాంట్లో ఏంటి తప్పేంటి రే అదే నేను చెప్పేది అది కూడా ఉన్మాదుల చర్య ఇవన్నీ ఏంటి తప్పు అన్నంది విగ్రహం పెట్టారు పెడతారు పెడితే తప్పేంటి అపవిత్రంగా పెట్టారంట బుద్ధి ఉందా మీకు పోలీసు చట్టం తెలుసా నీకు ఏంటి తప్పేంటి దాంట్లో ఆ మాసం స్ట్రైట్ క్వశ్చన్ ఆ డెత్తకి పోయి రాజశేఖర్ విగ్రహం పెట్టుకోవాలి నంది విగ్రహం కాదు ఏమనుకొంటారు మీరు తమాషా అనుకుంటున్నారు మీరు ఎలాంటి తమాషా రాజకీయాలు చేయొద్దండి చెత్త రాజకీయాలు చేయొద్దండి పోలీసులు గుర్తుపెట్టుకోండి ఎన్ని గుర్తుంటాయి మాకు కూడా తమాషా అనుకుంటే మీ ఆటలు సాగుతాయనుకుంటే పది ఇరవై రెండు మంది అరెస్ట్ చేస్తారా మీరు అమాయకుల్ని ఏం వాళ్ళ ఇంట్లో ఏం భూ కబ్జాలు చేశారా హత్యలు చేశారా దొంగతనం చేశారా నన్ను నీ సొత్ ఏమైనా తిన్నారా ఆ డిఎస్పీని అడుగుతున్నా కొండ అధికారిని అడుగుతున్నా యో ఆన్సర్ దిస్ తమాషారతను వాళ్ళు పెట్టింది ఇక్కడ నంది విగ్రహం ఉంది పాద్ద ఉంది ఇప్పుడు కొత్త పెడతా పెట్టారు పెడితే తప్పేంటి అంటే నువ్వు ఎత్తుకొచ్చి రాజశేఖర విగ్రహం పెట్టుకోవాలనుకున్నావు కాదు మాకు ఆమోదయోగ్యం ఇది ఇక్కడ ఉంది అదే ఉండాలని పెట్టారు వాళ్ళు తప్ప దానికి పవిత్రమైన రోజు పెట్టలేదంట వీడు చెప్పాలి లగ్నం మీ సాంప్రదాయాలు వేరే మా సాంప్రదాయాలు వేరే మా సాంప్రదాయాలు మా తెలుసు చేస్తారు నువ్వు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతా అక్కడ తప్పండి ఇవన్నీ తమాషలు అనుకోవద్దండి కొంతమంది వంగి మాగిద్దిన వారికి తయారైపోయారు ఏదో వీళ్ళిష్ట ప్రకారం ఎంత టూ మచ్ కేసులు పెడుతున్నారంటే అది ఊహించినటువంటి క్రియేటివిటీ డీజీపీకి వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడ సింగరాయకొండలో నల్లరి మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు ఫోర్ మెంబర్స్ పైన కేసులు పెట్టారు అంటే రిపోర్ట్ చేయడం మీరు చేసిన నేరం మాట్లాడడం మీరు చేసే నేరం దిస్ వీళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు సెక్యులరిజం గురించి మాట్లాడతారు కొంతమంది ఉన్నారు వాళ్ళకు వంగి మగదుల పాపం ఆ డబ్బులు పేటీఎం బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా ఇదే పనిచేస్తూ ఉంటుంది కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం వాళ్ళు భజన చేస్తూ ఉంటారు కింద ఉద్యోగస్తుల కోసం కాదు వాళ్ళ సహా ఉద్యోగస్తుల కోసం ఆలోచించడాలా వీళ్ళు వీళ్ళకి భజన చేస్తారు ఎందుకు అవన్నీ మానేయండి ఇంకా ఎవరెవరు పని వాళ్ళు చేద్దాం వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు ఆశ్చర్యంగా ఉంది నాకు నేను నలభై ఏళ్ళు చూసా ఏ అసోసియేషన్ కూడా రాజకీయ ద్వాలికి రాలా రాజకీయాలకు మీకేం పని క్రైస్తవ సంఘాలకు రాజకీయాలతో ఏం పని ఆయా మాసంగా స్ట్రైట్ కోసం నేను గ్యాదర్ అయిన క్రైస్తవ సంఘాలు జగన్మోహన్ రెడ్డి అజెండా ఉంటే జగన్మోహన్ రెడ్డి అజెండా చేయండి అంతేగాని ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి ఇన్నింట్లు నేను గౌరవంగా అందరినీ సమానంగా చూస్తే ఇప్పుడు నా మీద మీరు దాడి చేస్తారా అంటే అన్యాయం అని మాట్లాడితే దాడి చేస్తారా తప్పు ఇవన్నీ మంచి పద్ధతి కాదు నేనేదో దాడి చేస్తే భయపడిపోతాను కూడా కూడా కరెక్ట్ కాదు నిర్మోహమాటగా మాట్లాడతా న్యాయం కోసం పోరాడతా ఎవరైనా ఇష్టానుసారంగా చేస్తే వదిలిపెట్టను ఇప్పటికే పదహారు మందిని హత్య చేశారు పదమూడు వందల యాభై కేసులు పెట్టారు కొన్ని వందల మందిని అరెస్టులు చేశారు సోషల్ మీడియా మొదలుకొని అన్నింటిలో అయితే రోజు రోజుకో మా వాళ్ళు ఇంకా రావటదేళలిపోతున్నారు రాష్ట్రం కోసం నిన్న నేను మాట్లాడితే మా కార్యకర్త ఒక అతను మాట్లాడాడు నేను ఉంటే సార్ మేము భయపడము దేవ దేవుని కార్యక్రమం ఇది ఈ దేవుని కార్యక్రమంలో మేము భయపడాల్సిన అవసరంలా మేము ఎందుకు భయపడతాం దేవుని కార్యక్రమంలో జైలు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్ నేను మాట్లాడే పరిస్థితికి వచ్చారు కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు ప్రజల హక్కులు కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు చట్టం మీద గౌరవం ఉండే వాళ్ళందరూ ఓసారి పై అధికారులు ఒత్తిడి తట్టుకోలేక బాధపడుతూ మనసును చంపుకొని పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు మనస్సాక్షిగా పనిచేయడం లేదు మనసును చంపుకొని పనిచేస్తున్నారు నేను చెప్తున్నా ఆ మాట ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ వాళ్ళకందరికీ హ్యాండ్ సాఫ్ ఏమి నష్టం లేదు ఏం కాదు నాకు సమయం వచ్చింది మీ అందరికి కూడా గట్టిగా ఉండే సమయం వచ్చింది Okay, thank you.